కలియుగ పురుషుడు దివాకరం, కలియుగ మహాపురుషుడు దివాకరం, క్యాసియ దివాకరం, దయామయుడు దివాకరం, కరుణామయుడు దివాకరం, దివాకరం. ఏంటి సంగతి? బ్యాంక్ క్యాషియర్ అందరికి డబ్బు ఇస్తాడు. ఇదిగో వెంకీ, ఎవరే దివాకరం? మన బ్యాంక్ క్యాషియర్ అందరికి డబ్బు ఇస్తాడు. మాకు ఇస్తారా? కరుణామయుడు దివాకరం. డబ్బులు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? ఎవరిచ్చారు? అదేనండి మీ క్యాషియర్ దివాకరం. ఏయ్, నువ్వు వెళ్ళి దివాకరం అని పిలు. ఓకే సార్. దివాకరం గారు, మేనేజర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. సార్? ఏంటా దివాకరం, మన బ్యాంక్ డబ్బులు ఫ్రీగా పంచుతానన్నావా? నేను ఎందుకు ఉంచుతాను సార్, నాకేం అవసరం? ఆ వెంకీ గారికి ఇచ్చి మాకే ఉంటాకండి. వెంకీ గారు అంటే ఇందాక వచ్చి 10 లక్షలు రాజేసి తీసుకెళ్ళాడు అతనేనా? అతనే. నమస్తే దివాకరం గారు. సార్, ఈ చెక్ కొంచెం మీ ఫోటో ఒకటి తీసుకొచ్చా సార్? నా ఫోటో ఎందుకు? ఇలాంటి వాళ్ళ ఫోటో గుళ్ళో ఎలాగో పెట్టాను కదా సార్, కనీసం ఫోన్లో అయినా పెట్టుకుందామని సార్. కొంచెం బ్యాక్ సార్. అది అతను డబ్బు, అతను తీసుకెళ్ళాడు. నేను ఇవ్వడం ఏంటి? మారుపార్చుకో. వాడికిచ్చి మిగతా మీరు మొక్కేదా అనుకున్నారా? వాడెవడం మిమ్మల్ని పిచ్చాళ్ళని చేసి ఇక్కడికి పంపాడు. వెళ్ళి వాడిని అడగండి. పదండి, వాడు సంగతి చూద్దాం. పదండి. వాడి హెల్ ఇస్ గోయింగ్ అనియర్ బుద్ధుందా? వాడు దేవుడే లేడరా, వాడికి చిద్దాం కొడతాం. ఏయ్, నీ డబ్బులు నిగిచ్చోడికి పలాభిషేకం చేస్తావా? సిగ్గుందా నీకు? ఒరే, మరి ఇదే పని నువ్వు చేసినప్పుడు? నా డబ్బులు నాకు ఇచ్చి నేను పాలం చెక్ చేసిన గుర్తు తెచ్చుకో. వైఎస్ఆర్ ఆటోనేస్తామని ఆటో డ్రైవర్ల అకౌంట్లో 10,000 వేసాడన్నారు కదా, అవి ఏమైనా సాక్షి మీడియా అమ్మేసి ఇచ్చిన డబ్బులరా? కాదండి. మరి పాలాభిషేకం చేసావు అమ్మ ఊడని అమ్మ లెక్కల అకౌంట్లో 13,000 వేసాడన్నారు కదా, అవి ఏమైనా పాతి సిమెంట్ అమ్మేసి ఇచ్చిన డబ్బులరా? అసలు కాదండి. మరి పాలాభిషేకం చేసావు రైతు భరోసా అని రైతుల అకౌంట్లో 7,000 వేసాడన్నారు కదా, అవి ఏమైనా లోటస్ పాండ్ ప్యాలెస్ సమ్మేసిచ్చిన డబ్బులరా? పాలాభిషేకం చేసానా? భారతి సిమెంట్ బస్తా ధర ఎంత? 400 అండి. అది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదండి. మరి సాక్షి పేపర్ రేట్ ఎంత? 6 రూపాయలండి. అది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదండి. 6 రూపాయలు పేపరే ఫ్రీగా ఇవ్వనోడు, సొంత చెల్లిని తల్లినే బయటికి తరిమేసినోడు, సొంత బాబాయ్ గొడ్డలతో వేసేసినోడు, ఫ్రీగా డబ్బులు ఇచ్చాడని చేస్తారా? నందమూరి కుటుంబం చనిపోయిన బసవదార్కమ్మ పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు. ఎందుకు? పేదలకు వైద్యం అందించడానికి. నారా భువనేశ్వరి చనిపోయిన తన తండ్రి పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టింది. ఎందుకు? ప్రజలకు సేవ చేయడం కోసం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తండ్రి పేరుతో ఏం పెట్టాడు? పార్టీ పెట్టాడు. ఎందుకు? జనాల్ని దోచుకోవడానికి. అభివృద్ధి చేయడం రాదు, రాజధాని కట్టలేడు, పోలవరం పూర్తి చేయలేడు, ప్రత్యేక హోదా తీసుకురాలేడు, కనీసం చూసి చదవడం కూడా చేతకాదు. అలాంటి వాటికి ఊటలా వేస్తారా? రే సీను, నువ్వు రోజు మందు అవుతావే, ఆ మందు క్వార్టర్ రేటు గతంలో ఎంత ఉండేదిరా? 80 రూపాయలండి. మరి అదే మంది ఇప్పుడు ఎంత? 200 అండి. ఎంత పెరిగింది? 120 రూపాయలండి. అంటే నెలకి ఎంత పెరిగినట్టు? 3,600 అండి. మరి ఏడాదికి ఎంత పెరిగినట్టు? 43,200 అండి. మరి 5 ఏళ్ళలో ఎంత పెరిగినట్టు? 2,16,000 అండి. అయ్య బాబోయ్. చూసారా, ఈ విధంగా పెట్రోల్, డీజిల్, ఇసుక ధరలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, రోడ్ ట్యాక్స్, ఫైబర్ నెట్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అని ఇలా పెంచినవన్నీ లెక్కేసుకుంటే ఈ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం నుంచి దోచుకున్నది అక్షరాల 10 లక్షల రూపాయలు. కానీ కుటుంబానికి నవరంధ్రాలు అనే పేరుతో ఈ 5 ఏళ్లలో మనకిచ్చింది 4,00,000 రూపాయలు. అంటే 10 లక్షల రూపాయలు మన దగ్గరే మింగి 1,00,000 రూపాయలు ముష్టి మనకిచ్చి నేనే దేవుణ్ణి అంటున్నాడు. అలాంటి వాడికి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు. మీకు తెలుసా మన రాష్ట్రం మీద 13,00,000 కోట్లు అప్పు ఉందని? అదంతా ఎవరు చేశారు, ఎవరు కడతారు? మన రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం మనదే, మనమే తీర్చాలి.